26th one L parallel M aina x comma y comma z la madhya gala sambandham idi diagram manam n sarala rekha ikkada undu anukundam ippudu x angle ikkada entundo ikkada kuda ante untadi ante ikkada kuda x aitadi ee angle ikkada y angle entundo idi kuda ante untadi endukante ivanni parallel kada kabatti ikkada y ikkada enta angle undo ikkada kuda ante angle ikkada enta angle undo ikkada kuda ante angle सो इदा मन की जेड अच्छी क्वेश्चन यांगि मोतम जेड काबी मन की एक्स प्लस वै इज ईक्वल टू जेड 27th वन अना एक्स विलव इंता इवे कोना एकबाह्य कोना एकबाह्य कोना सामनमे 27th 5x माइनस 25 इज ईक्वल टू 3x प्लस 5 ఈ ప్లస్ 3x ఇట్ సైడ్ వస్తే మైనస్ 3x మైనస్ 3x మైనస్ 25 ఇట్ సైడ్ వెళ్ళిపోతే ప్లస్ 25 ప్లస్ 25 5x మైనస్ 3x 2x ఈక్వల్స్ టు 5 ప్లస్ 25 30 x ఇస్ ఈక్వల్స్ టు 30 బై 2 2 15 ద 30 x ఇస్ ఈక్వల్స్ టు 15 యాంగిల్ 1 ఇస్ టు యాంగిల్ 2 ఇస్ ఈక్వల్స్ టు 2:3 అయినా యాంగిల్ 6 ఎంత యాంగిల్ 2 యాంగిల్ 1 రేషియో ఇచ్చిండు యాంగిల్ 6 అనుకోమంటుండు యాంగిల్ 6 యాంగిల్ 2 అనేవి సదృశ్య కోణాలు అంటే ఇవి ఈక్వల్ ఉంటాయి యాంగిల్ 1 యాంగిల్ 2 ఇక్కడ మొత్తం కలిపి ఎంత ఉంటది 180 డిగ్రీస్ యాంగిల్ 1:2 యాంగిల్ 2 ఇక్కడ మనకి రేషియో ఇచ్చిండు 2:3 ఇది మొత్తం ఎంత ఉంటదన్న 180 డిగ్రీస్ ఇవి మొత్తం ఎన్ని పార్ట్స్ 2 ప్లస్ 3 5 పార్ట్స్ 5 ఈక్వల్స్ 5 పార్ట్స్ ఇస్ ఈక్వల్స్ టు ఇవి రెండు కలిపితే 180 ఉంటుంది 180 5 పార్ట్స్ ఇది మొత్తం తెలిసింది మనకి సెపరేట్గా తెలియదు కదా ఇప్పుడు కనుక్కుందాం 5 పార్ట్స్ తెలిసింది 5 1 జా 5 5 3 జా 15 ఇంకా 3 ఉంటుంది 5 6 జా 30 అంటే 1 పార్ట్ వాల్యూ వచ్చింది మనకి 36 కానీ యాంగిల్ 1కి 2 పార్ట్స్ యాంగిల్ 2కి 3 పార్ట్స్ 2 పార్ట్స్ అంటే 36 ప్లస్ 36 72 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 72 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 పార్ట్ ప్లస్ 2 పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 పార్ట్స్ 72 ఇదా 108 యాంగిల్ ఇది యాంగిల్ 1 ఇది యాంగిల్ 2 మనం ఏమనుకున్నాం యాంగిల్ 2 యాంగిల్ 6 సేమ్ ఇవి రెండు సదృశ్య కోణాలు అంటే యాంగిల్ 2 ఇస్ ఈక్వల్స్ టు 108 యాంగిల్ 6 ఇస్ ఈక్వల్స్ టు 108 సి ఆన్సర్ 29 ఒక కోణం దాని పూరక కోణం కంటే 26 ఎక్కువ ఉన్న ఆ కోణం ఎంత పూరక కోణాలు అంటే ఏంటి రెండు కోణాల మొత్తం 90 డిగ్రీస్ అవడం అందులో ఒక కోణం దాని పూరక కోణం కంటే 26 ఎక్కువ అని అంటున్నాడు అంటే ఫస్ట్ మనం పూరక కోణమే ఎక్స్ అనుకుందాం పూరక కోణం ఎక్స్ ఆ కోణం ఎంత పూరక కోణం కంటే 26 ఎక్కువ అంటే ఎక్స్ ప్లస్ 26 ఇవి రెండు పూరక కోణాలు అన్నాడు అంటే ఎక్స్ ప్లస్ 26 ఇస్ ఈక్వల్స్ టు 90 ఎక్స్ ప్లస్ ఎక్స్ 2ఎక్స్ ప్లస్ 26 ఇస్ ఈక్వల్స్ టు 90 2ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 90 మైనస్ 26 2ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 64 ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 64 బై 2 అంటే 2 3 జా 2 2 జా 32 ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 32 పూరక కోణం వచ్చింది మనకి పూరక కోణం ఎక్స్ అనుకున్నాం కదా మనం పూరక కోణం 32 ఆ కోణం ఎక్స్ ప్లస్ 26 అంటే 32 ప్లస్ 26 ఎంత 58 రెండు పూరక కోణాల మధ్య భేదం 30 డిగ్రీలు అయినా ఆ కోణాలు డాష్ పూరక కోణాలు అంటే ఏంటి రెండు కోణాలు కలిపి మొత్తం 90 డిగ్రీస్ అవ్వాలి ఇప్పుడు ఇది ఇక్కడ ఆప్షన్ వైజ్ చూసుకుందాం ఫస్ట్ ఆప్షన్ 20 ప్లస్ 50 70 డిగ్రీసే అవుతుంది 90 కాదు సో ఇది కాదు 30 ప్లస్ 60 90 డిగ్రీస్ భేదం కూడా సేమ్ 30 వచ్చింది భేదం ఇది 30 ఉంది కానీ ప్లస్ చేస్తే ఎంత
యాడ్ చేస్తే ఎంత ఉంది 110 ఉంది. ఇది 75 ప్లస్ 105 180. ఇది అసలే కాదు. సో ఆప్షన్ బి 31. రెండు పూరక కోణాల మధ్య భేదం 42. వాటిలో పెద్ద కోణం ఏది? రెండు పూరక కోణాల మధ్య భేదం 42 అంట, ఆ కోణాల్లో పెద్ద కోణం ఏది అంటుండు. రెండు పూరక కోణాలు అన్నాడు కదా, ఒకటి ఎక్స్ అనుకుందాం, ఒక కోణం ఎక్స్. తర్వాత ఏమన్నాడు, రెండు పూరక కోణాల భేదం 42 అయినా పెద్ద కోణం ఎంత అన్నాడు. అంటే ఒక ఒక కోణం వచ్చింది, ఇంకో కోణం కలిపితే 90 డిగ్రీస్ అవుతుంది. అంటే 90 మైనస్ ఎక్స్ అని రాసుకోవచ్చు కదా. మధ్య భేదం ఎంత ఇచ్చిండు, ఈ రెండింటి మధ్య భేదం 9 మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 42. ఈ మైనస్ని బ్రాకెట్లోకి మల్టిప్లై చేసుకుందాం. ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 90 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 42. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x మైనస్ 90 ఇస్ ఈక్వల్స్ టు 42. 2x ఇస్ ఈక్వల్స్ టు ఈ మైనస్ 90 ఇటు సైడ్ వెళ్తే ప్లస్ 90 అవుతుంది. ప్లస్ 90 2x ఇస్ ఈక్వల్స్ టు 132. ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 132 బై 2. 2 6 12. ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 66. పెద్ద కోణమా చిన్న కోణమా అని ఎట్లా తెలుస్తుంది? ఇంకోటి ఉంది కదా, ఇంకో కోణం ఏంటో చూద్దాం. 90 మైనస్ 66 34. అంటే పెద్ద కోణం ఎంత? 66. 32. 70 డిగ్రీస్ యొక్క సంపూరక కోణం డాష్. సంపూరక కోణం అంటే రెండు కోణాల మొత్తం 180 డిగ్రీస్. ఒక కోణం ఇచ్చారు, ఇంకో కోణం కావాలి. దీనికి ఎంత యాడ్ చేస్తే 180 వస్తుంది? 107. 33. ఒక కోణం దాని సంపూరక కోణానికి 4 రెట్లు అయినా ఆ కోణం ఎంత? ఒక కోణం దాని సంపూరక కోణానికి 4 రెట్లు అంట. అంటే సంపూరక కోణం ఎక్స్ అనుకుంటే ఆ కోణం దీనికి 4 రెట్లు అనుకుంటే ఇది ఈక్వల్స్ టు సంపూరక కోణాలు అన్నాడు కాబట్టి 180 డిగ్రీస్. ప్లస్ 4x 5x ఇస్ ఈక్వల్స్ టు 180. ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 180 బై 5. 5 3 15, మిగిలింది 30. 5 6 30, 36. ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 36. ఇదేంటి పూరక కోణం? మనకు కావాల్సిన కోణం 4x. పూరక కోణం ఇది ఆ కోణం. 4 ఇంటూ 36. 4 6 24. 4 3 12, ఇక్కడ 2 ఉంటుంది, 14. 34. ఉత్తర తూర్పు దిక్కుల మధ్య, తూర్పు పడమర దిక్కుల మధ్య ఏర్పడు కోణాల మధ్య సంబంధం. కుల మధ్య కోణాల మధ్య సంబంధం అంట. నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్. నార్త్ ఈస్ట్కి నార్త్ వెస్ట్కి మధ్య కోణాల మధ్య సంబంధం అంట. ఈ కోణం ఇక్కడ ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్. ఇక్కడ ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్. మొత్తం 180. అంటే రెండు కోణాల మొత్తం 180 అవుతుంది. కాబట్టి ఇవి సంపూరక కోణాలు. మధ్య సంబంధం ఏంటి? సంపూరక కోణం. 35. ఈ ప్రక్క పటంలో బీజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి అయినా యాంగిల్ బి ఎంత? ఇలా ఇచ్చాడు కదా, ఇది మొత్తం ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. బి అంటే మనకి ఏమిచ్చిండు క్వశ్చన్లో? బి అంటే ఏమిచ్చిండు? బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి. బి ప్లేస్లో మనం ఈ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ప్లస్ సి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180. ఏ ప్లస్ ఏ 2a, సి ప్లస్ సి 2c ఈక్వల్స్ టు 180. 2 కామన్ ఇద్దాం మనం. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180. 290 180. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180. ఏ సి కలిపితే 180. అంటే మళ్ళీ ఇక్కడ ఏంటి, ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి క్వశ్చన్లో బి అని ఇచ్చిండు. బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. బి 90, మిగిలిన 90 డిగ్రీస్. కానీ ఇక్కడ మనకి యాంగిల్ బి అడిగిండు, సో యాంగిల్ బి 90. జెడ్ వాల్యూ ఇది కూడా 180 డిగ్రీస్ ఉంటుంది. అంటే z బై 6 ప్లస్ z/4 ప్లస్ z/3 ఈజ్ ఈక్వల్స్ టు 180. ఇప్పుడు ఇది ఎల్సిఎం చేస్తే 6, 4, 3
త్రీ టూ జా ఫోర్ అలాగే రాసుకుందాం. త్రీ వన్ జా టూ టేబుల్, టూ వన్ జా టూ, టూ జా వన్, త్రీ ఇంటూ టూ సిక్స్, సిక్స్ ఇంటూ టూ ట్వెల్వ్, ట్వెల్వ్ ఎల్సిఎం, సిక్స్ ఇంటూ టూ ట్వెల్వ్, ఫోర్ ఇంటూ త్రీ ట్వెల్వ్, త్రీ ఇంటూ ఫోర్ ట్వెల్వ్, ఇది ఈక్వల్స్ టు 180. టూ ప్లస్ త్రీ ఫైవ్, ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్, నైన్ జెడ్ బై ట్వెల్వ్ ఈక్వల్స్ టు 180. త్రీ త్రీ జా త్రీ, ఫోర్ జా త్రీ బై ఫోర్ జెడ్ ఇది ఈక్వల్స్ టు 180. ఈ త్రీ బై ఫోర్ అనేది ఇచ్చాడు పోతే ఏమవుతుంది, ఫోర్ బై త్రీ, త్రీ తోటి పోతుంది కదా. త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్, త్రీ సిక్స్ జా ఎయిటీన్, జీరోకి జీరో అంటే సిక్స్టీ, సిక్స్టీ ఇంటూ ఫోర్ టూ ఫార్టీ, జెడ్ ఇస్ ఈక్వల్స్ టు 240. 37, ఒక కోణం యొక్క పూరక కోణం దాని సంపూరక కోణంలో 25% అయిన ఆ కోణం ఎంత. ఒక కోణం అనేది, ఒక కోణం యొక్క పూరక కోణం దాని పూరక సంపూరక కోణంలో 25% ఉంటుందంట. సో ఆ కోణం ఎంత అని ఉంటుంది. 37, ఆ కోణం ఎక్స్ అనుకుందాం, దాని దాని పూరక కోణం, పూరక కోణం 90 మైనస్ ఎక్స్ అవుతుంది. ఇవి రెండు ప్లస్ చేస్తేనే 90 రావాలి కదా, కాబట్టి 90 మైనస్, దాని సంపూరక కోణం, సంపూరక కోణం 180 మైనస్ ఎక్స్. ఇప్పుడు ఏమన్నాడు, పూరక కోణం సంపూరక కోణంలో 25% అన్నాడు, అంటే 90 మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు, పూరక కోణం ఇస్ ఈక్వల్స్ టు సంపూరక కోణంలో 25%. 25% అంటే 25/100, 25 వన్ జా, 25 ఫోర్ జా, ఇది ఇచ్చేది తీసుకోవాలి. 1/4 ఇచ్చేది పోతే 4, 4 ఇంటూ 90 మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 180 మైనస్ ఎక్స్, ఇది ఇందులోకి మల్టిప్లై చేసుకుందాం. 4 ఇంటూ 90, 360 మైనస్ 4 ఇంటూ ఎక్స్, 4x ఇస్ ఈక్వల్స్ టు 180 మైనస్ ఎక్స్. ఈ 4x అనేది అచ్చేడు పోతే ప్లస్ అవుతుంది, అంటే 4x మైనస్ ఎక్స్ ఉంటుంది. ఇది ఇచ్చేడు వస్తే మైనస్ 180, 3x ఇస్ ఈక్వల్స్ టు 360 మైనస్ 180, 180, 3 60 జా 180, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 60, ఆ కోణం ఎంత 60. దీర్ఘచతురస్రంలో ఆసన్న కోణాలు డాష్ ఎల్లప్పుడూ సంపూరకాలే. చతుర్భుజం యొక్క ఆసన్న భుజానమైతే అది రాంబస్, రాంబస్ అయినా కావచ్చు, చతురస్రమైనా కూడా కావచ్చు. ఏ అండ్ బి, సమాంతర చతుర్భుజం యొక్క ఆసన్న కోణాలు 2:3 ఉన్నట్లయితే ఆ కోణాలు ఏవి. 39th, 2:3 ఇచ్చిండు, ఇవి మొత్తం ఎంత, ఎన్ని పార్ట్స్, 5 పార్ట్స్, 2 + 3 5. ఫస్ట్ది కనుక్కుందాం, ఫస్ట్ కోణం, ఆ కోణాలు ఏవి అను. 2/5 ఇంటూ, ఇవి చతుర్భుజం అడిగిండు, సమాంతర చతుర్భుజం యొక్క ఆసన్న కోణాలంట. సమాంతర చతుర్భుజం యొక్క ఆసన్న కోణాలు ఎల్లప్పుడూ సంపూరకాలే, కాబట్టి 180 డిగ్రీస్. 5 36 180, 36 × 2 72, 3/5 × 180, 5 36 180, 3 × 36 108, 72, 108 కోణాలు. చతుర్భుజంలో కోణాలు ఎక్స్, ఎక్స్ మైనస్ మైనస్ 10, ఎక్స్ ప్లస్ 30, 2x అయిన ఎక్స్ విలువ ఎంత. చతుర్భుజంలో కోణాలు ఇచ్చాడు 41. చతుర్భుజంలో అన్ని కోణాల మొత్తం 360 డిగ్రీస్ అవుతుంది, అంటే ఇవన్నీ యాడ్ చేస్తే 360 డిగ్రీస్ రావాలి. ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 10 ప్లస్ ఎక్స్ ప్లస్ 30 ప్లస్ 2x ఇది ఈక్వల్స్ టు 360. ఎక్స్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, 2x ప్లస్ ఎక్స్ 3x, 3x ప్లస్ 2x
5x is equals to 360 ఉండని మైనస్ 10 ప్లస్ 30 అంటే 30 మైనస్ 10 20 ఇక్కడ ప్లస్ 20 వస్తుంది ఇట్ సైడ్ పోతే మైనస్ 20 5x is equals to 360 మైనస్ 20 340 x is equals to 340 by 5 5 6 जा 30 ఇక్కడ 40 ఉంటుంది 5 8 जा 40 68 ఆన్సర్ 68 ఒక సాధారణ చతుర్భుజి యొక్క అంతర కోణముల మొత్తం 360 డిగ్రీస్ ఉంటుంది 43 n భుజములు కలిగిన అంతర కోణాల మొత్తం ఫార్ములా ఇది n మైనస్ 2 ఇంటూ 180 n భుజములు కలిగిన అంతర కోణాల మొత్తం అంటే ఫార్ములా ఇది n మైనస్ 2 ఇంటూ 180 డిగ్రీస్ 44 షడ్భుజి యొక్క అంతర కోణాల మొత్తం షడ్భుజి యొక్క అంతర కోణాల మొత్తం ఫార్ములా మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా n మైనస్ 2 ఇంటూ 180 అనుకున్నాం షడ్భుజి అంటే 6 n ఈజ్ ఈక్వల్స్ టు 6 మైనస్ 2 ఇంటూ 180 6 మైనస్ 2 4 ఇంటూ 180 ఈజ్ ఈక్వల్స్ టు 720 45 చతుర్భుజం నిర్మించడానికి కావలసిన స్వతంత్ర కొలతలు 5 ఎలా అంటే 4 సైడ్స్ ఒక యాంగిల్ కావాలి మనకి చతుర్భుజం నిర్మించడానికి 46 చతురస్రం నిర్మించడానికి కావలసిన స్వతంత్ర కొలతలు ఓన్లీ 1 వన్ సైడ్ అన్న వన్ కర్ణం అన్న వన్ డయాగోనల్ అన్న కావాలి మనకి సైడ్ ఆఫ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు డయాగోనల్ ఆఫ్ స్క్వేర్ బై రూట్ 2 47 సమాంతర చతుర్భుజం నిర్మించడానికి కావలసిన కొలతలు 3 రెండు సైడ్స్ కావాలి ఒక యాంగిల్ చతురస్ర భుజాల మధ్య బిందువులను వరుసగా కలుపగా ఏర్పడే పటం చతురస్ర భుజాల మధ్య బిందువు భుజాల మధ్య బిందువును కలపగా ఏర్పడే పటం స్క్వేరే మళ్ళీ స్క్వేరే ఏర్పడుతుంది 49 చతుర్భుజంలో ఎదురెదురు శీర్షాలను కలిపే రేఖాఖండాలను డ్యాష్ అంటారు కర్ణాలు అంటారు 50 ఒక పుటాకార చతుర్భుజంలో ఒక కోణం డ్యాష్ కంటే ఎక్కువ 180 డిగ్రీస్ కంటే ఎక్కువ ఇది 180 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంటుంది ఇది పుటాకార చతుర్భుజం